ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి గుంటూరు జిల్లా జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలో వచ్చిన సర్దుబాటు కథనాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాచపల్లి జనసేన కార్యాలయం ఎదుట ఆ పత్రికను తగలబెట్టారు జనసేన కార్యకర్తలు. అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నంలో సాక్షి పేపరు ఇవాళ మేము 2014లో జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి కేసుల్లో ఉన్నాడు, అతనికి వయసు లేదు, అతని అనుభవం ఈ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి సరిపోదని చెప్పి 9 సంవత్సరాల అనుభవం ఉంది, మంచి వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడికి మేము 2014లో జనసేన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కానీ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 2014 తర్వాత ఆయన పరిపాలనలో కూడా అవినీతి ఎక్కువైతే మా నాయకుడు పదే ప్రశ్నించడం జరిగింది. ఆయన పద్ధతి మార్చుకోకపోతే మేము అనేక మీటింగులు పెట్టి వాళ్ళ అవినీతి మీద వాళ్ళని ప్రశ్నించి ఇవాళ మేము టీడీపీకి దూరంగా ఉన్నాం. మా నాయకుడు నిజాయితీకి మారు పేరుగా సిపిఐ సిపిఎం జనసేన అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో పదే మేము జనసేన సిపిఐ సిపిఎం కూటమిగా ఈ రాష్ట్రంలో మేము 170 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతుంటే ఈ అబద్ధాల పేపరు జనసేనకు వచ్చే పేరుని జనసేనకి ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి జనసేనాన్ని కాకావికలం చేయాలని చెప్పి ఈ అబద్ధాల పేపరు ఈ అవినీతి పేపరు పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద కుట్ర చేసి ప్రజల ఆలోచన ధరని మార్చడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే అని చెప్పి చూపించే విధంగా జరిగింది. ఇవాళ సాక్షి పేపర్లో ఒక అబద్ధాల పేపరు సాక్షి పేపర్.